राष्ट्र रसवत्र सृष्टि टीएसपीएससी पेपर लीकेज इटकल की कुल की वचिंद अंदर सो दीं प्रधान प्रतिपक्ष राष्ट्र प्रभुत्म विधाई दी सिट द्वारा विचारण चेस्ट का प्रतिपक्ष सीबीआई विचारण चेमेंडू सोमाजी गुड प्रेस क्लब अंदर अखिल पक्ष अंत कल भेटी का जरिए सो दीं प्रधानमंत्री अभ्यर्थुटे सीडीपीओ अं ईवो अभ्यर्थुम कैंसल चेयलेर दी पेपर लीकेज आलोच डे वील आवेदन व्यक्तम इकड़ना अभ्यर्थु इकड़क अखिल पक्ष नायक कल अभ्यर्थुस अड़ी तेज वाल समस्या असल वील प्रधानको समस्या मैडम विमेन एंड चाइल्ड डेवलपमेंट डिपार्टमेंट कंडक्ट एग्जाम अंडी सीडीपीओ अंड ईवो एग्जाम अक्टोबर नुंचि अन्नी लीक अंटुन्नारु जनवरी जरिगिंदी फिब्रवरी डीएवो जरिगिंदी फिब्रवरी जरिगिंदी क्यान्सल चेशारु अक्टोबर जरिगिंदी क्यान्सल चेशारु महिललमना लेकपोते एंदुकोसम विपक्ष चूपिस्तुन्नारु मम्मल्नि एंदुकु पट्टिंचुकोवट्लेदु ई रेंडु कूडा सीडीपीओ अंड ईवो एक्सटेंशन आफीसर अने ఈ రెండు పోస్టులు కూడా ఓన్లీ విమెన్ కేనండి ఇంకా ఎవరు అబ్బాయిలకు అర్హతే లేదు దీంట్లో సో ఎందుకు పట్టించుకోవట్లేదు మేము ఎంత అడిగినా సిట్ దగ్గరికి వెళ్ళాము టీఎస్పీసీ దగ్గరికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు ఏదో ఇగ వచ్చిండు పోతుండు అన్నట్టుగా అట్లా చేస్తుంది ఈ వ్యవస్థ అంతా టీఎస్పీసీ దగ్గరికి వెళ్ళాము నిన్న వెళ్ళి అక్కడ మౌన పోరాటం చేద్దాం అంటే మమ్మల్ని లాక్కెళ్ళి పడేశారండి పోలీస్ స్టేషన్ లో ఎక్కడెక్కడో తీసుకెళ్లి పడేశారు ఎక్కడికి వెళ్ళారు మౌన పోరాటం చేద్దాం అని ఎక్కడికి టీఎస్పీసీ దగ్గరికి వెళ్ళాము మేమంతా కలిసి వెళ్ళాము ఒక మాది ఒక గ్రూప్ గా వెళ్ళాము అందరము ఎవ్వరు పట్టించుకోకుండా అజ్జయ్యకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి చేశారు ఏమైనా అంటే పోలీస్ వాళ్ళు కూడా మీదే పార్టీ అమ్మా ఏ పార్టీ సార్ మాది నిరుద్యోగులం మేము మేము మాది నిరుద్యోగ పార్టీ ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి సార్ అని అంటే ఇంకా ఎవరు మౌనం వాళ్ళు మౌనం వహించడం ఏంటి సార్ దేనికి ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు టిఎస్పిఎస్సి దగ్గర నుంచి ఆన్సర్ లేదు మాది రద్దు కావాలి అని మేము కోరుకుంటున్నాము మాది ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది సార్ ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది ఓకే మీరు చెప్పండి మేడం ఇప్పుడు అన్ని రద్దు చేసి మీ రద్దు చేయడం పోవడానికి గల కారణాలు ఏమంటారు మహిళలనే చిన్న చూపు అనుకుంటారా లేకుంటే ఇలా సంఖ్య తక్కువ ఉందని ప్రభుత్వం మీ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అనుకుంటున్నారా అంటే టూ థింగ్స్ ఏంటి అని అంటే ఈ ఉమెన్ డెవలప్మెంట్ దాంట్లో ఎవరైతే ఈ లీకేజ్ కేసులో ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మదర్ అంగన్వాడీ కార్యకర్త అండ్ మాల్యాల మండలం వాళ్ళ దాంట్లో అంటే ఈ తన త్రూ ఈ అంగన్వాడీ టీచర్స్ కి వీళ్ళకి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయండి ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీస్ వదిలేసి అఫ్ కోర్స్ రావచ్చు వాళ్ళు కష్టపడొచ్చు బట్ మా అనుమానం ఏంటి అని అంటే వాళ్ళ మదర్ అంగన్వాడీ సెక్టర్ లో ఉంది కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఈ పోస్ట్ నడి అమ్మేసుకున్నారు అనేది మా అభియోగం అండి ఒకటి మేము సస్పెక్ట్ చేస్తున్నాము డెఫినెట్ గా జరిగి ఉంటది ఎందుకు అనంటే కష్టపడి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఆ లిస్ట్ లో కూడా మార్క్స్ చాలా తక్కువ వేశారు అండ్ లిస్ట్ లో పెట్టేశారు అన్నమాట వాళ్ళ నంబర్స్ అన్ని సో ఈ రెండు అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కువ స్ట్రెంగ్త్ లేవు విమెన్ ఎందుకంటే ఆబ్వియస్ గా విమెన్ అంటే బయటికి రారు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఎక్స్పోజ్ అవ్వరు బయటికి సో కొంతమంది వచ్చాము మేము వెళ్ళి ఈ సిట్ అధికారులతో కానీ అండ్ టీఎస్పీఎస్సి వాళ్ళతో కానీ జనార్దన్ రెడ్డి గారిని మీట్ అయ్యి ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చాము బట్ ఏది కూడా మమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు ఏంటి అని అంటే ఇంకా లిస్ట్ బోదర్ లాగా చేశారనమాట సో ఈ మా డిమాండ్ ఏంటి అంటే డెఫినెట్ గా అవి లీక్ అయినప్పుడు ఇవి కూడా లీక్ అవుతాయి ఎందుకంటే ఆ మధ్యలోనే ఇవి జరిగాయి కాబట్టి కాబట్టి దీని గురించి మీ వాళ్ళు ఒకసారి ఇంక్వైరీ చేసి సిట్ జడ్జ్మెంట్ ఎవరైతే సిట్టింగ్ జడ్జ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంక్వైరీ చేసి గవర్నమెంట్ అయితే మాత్రం దీని గురించి స్పందించాలండి టీఎస్పీఎస్సి గవర్నమెంట్ ఇంకొకటి ఏంటి అని అంటే నిన్న మేము జస్ట్ మేము నిరాహార దీక్షకి వెళితేనే చాలా రూడ్గా బిహేవ్ చేసింది టీఎస్పీఎస్సి పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ చేసి మహిళలను కూడా చూడలేదు ఈవెన్ మేము వెహికల్ ఎక్కుతామన్నా కానీ వాళ్ళే తీసుకెళ్లి లోపలేసేయడము లేడీస్ని కూడా కింద కూర్చుని లాగేయడము ఇవన్నీ మార్క్స్ సపోర్ట్కి వచ్చిన ఏబీవీపీ బ్రదర్స్ అందరినీ కూడా వాళ్ళని కూడా అంతరి ఓయూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రూడ్గా బిహేవ్ చేయడం చాలా ఘోరంగా చేశారండి అండ్ సపరేట్గా చేశారు అండ్ టూ త్రీ మెంబర్స్ ఇప్పుడు సిక్ అయి ఉన్నారు హాస్పిటల్లో దీని అందరికీ టీఎస్పీఎస్సి గవర్నమెంట్ ఒక్కసారి టీఎస్పీఎస్సి గవర్నమెంట్ దీనికైతే ఆన్సర్ చేయాలండి ఓకే మీరు చెప్పండి మేడం ఇప్పుడు మీ 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 సంఖ్య ఎంత ఉందంట సిపిడిఓ గానీ ఈఓ గానీ సంబంధించినటువంటి మొత్తం సంఖ్య ఎంత ఉంది ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీరు తీసుకోబోయే నిర్ణయం ఏంటి మీ తరపున సిడిపిఓ ఈఓ ఎగ్జామ్ 44,000 మందిని
44,000 ప్రభుత్వం స్పందించకుంటే మేము ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం. 40,000 మంది అంటే మీరందరూ మళ్ళీ ఓటర్స్ మళ్ళీ మీ ఫ్యామిలీ. అవును సార్. మీరందరూ కూడా తత్పర కార్యచరణ నిరాహార దీక్ష చేస్తారు. అవును సార్. మీరు ఆల్రెడీ వెళ్ళిర్రు టిఎస్పిసి దగ్గరికి. వెళ్ళాం సార్. మౌన పోరాటం చేయడానికి వెళ్ళాము. వాళ్ళు ఏ మాత్రం వినకుండా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేసి మూడు గ్రూపులుగా డివైడ్ చేసేసి సిటీ అంతా తిప్పేశారు. యాక్చువల్గా మమ్మల్ని అయితే బేగం బజార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టేసి మాకు ఫుడ్ కానీ ఏం అరేంజ్ చేయలేదు. సాయంత్రం 6:00 మమ్మల్ని అక్కడ పంపించారు. యాక్చువల్గా 5:00 వరకు లేదు సార్ స్టేషన్లో. దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు అక్కడ. జనార్దన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా రిజైన్ చేయాలి. బోర్డు మొత్తం చేంజ్ అయ్యి ఆ తర్వాతనే మళ్ళీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఏదైనా సరే ప్రతి ఒక్కటి మావది ఒక్కటనే కాదు ప్రతి ఒక్కటి కూడా బోర్డ్ చేంజ్ అయిన తర్వాతనే నిర్వహిస్తేనే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం. ఓకే మొత్తానికి అయితే ఇది అన్ని ఎగ్జామ్లో మాదిరిగానే మా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయాలి. మరి అన్ని పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా మా ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా లీకేజ్ అవుతాయి కదా. మా మీద మహిళల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మహిళా అభ్యర్థులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా లేదా దీనికి సంబంధించినటువంటి మిగతా కార్యాచరణ వీళ్ళు ఏం తీసుకుంటారో. ఖచ్చితంగా ఈ సిపిడిఓ అండ్ సిడిపిఓ అండ్ ఈఓల అభ్యర్థుల పక్షాన కూడా నీలి తెలంగాణ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. చూస్తూనే ఉండండి నీలి తెలంగాణ.